ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేశాం కదా, అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడు అనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. అవును, ఇక్కడ ఎందుకున్నావు? అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. తెలుసు, కాలుస్ ఎందుకు ఊగుతుందమ్మా? కాలుస్ కదండి, అందుకే కాలేస్తే ఊగుతుంది. ఇప్పుడు ఎందుకు ఊగుతుందరా? తెలుసు సార్. తెలియజేస్తా. బిజినెస్ బాగానే ఉంది, అందుకే ఈ అమ్మ ఊపిడి వెళ్తుందిరా. అవును గాని ఈ మొబైల్ వ్యభిచారం ఎప్పుడు మొదలు పెట్టావురా? అంటే ఏంటి సార్? అంటే ఏమిటా? అది నేను చెప్పడానికి, నువ్వు వినటానికి ఈ ప్లేస్ చాలదు గానమ్మా. అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. ఎక్కడికి సార్? అత్తారింటికి. అక్కడ అందమైన ముట్టి చెమ్మలు ఉంటారు, బాగా నలుగు పెడతారు, తలంటు పోస్తారు. ఇక తర్వాత గుమ్మ గుమ్మలాడే చికెన్ బిర్యానీ నువ్వు తింటా ఉంటే చెప్తా ఉంటారా? అయితే త్వరగా పదండి సార్. నా తొగదు వాడతారా? నున్నగా గుండు గీయించుకొచ్చిన రోజు నుంచి ఎతుకుతున్నా. ఇంత జుట్టు పెరిగా గాని దొరకలేదు కదరా. ఫ్లైట్ లో వెళ్తున్నట్టుందా? ఫ్లైట్ వెళ్తున్నట్టుంది సార్. ఉంటది ఉంటదిరా, కాసేపు ఆగు, అండమాన్ లో ల్యాండ్ చేయిస్తా. రే, వీడికి థర్డ్ డిగ్రీ ఉపయోగించండి రా. వద్దు సార్, నాకు డిగ్రీ అంటే చాలా భయం, అందుకే ఇంటర్మీడియట్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఈ డిగ్రీ అయ్యాక నీకు 109 డిగ్రీల జ్వరం కూడా వస్తుందమ్మా. త్వరగా వదిలేయండి సార్, రాత్రి అనగా కట్టారు. అవతల నా కోసం సుజాత వెయిటింగ్ సార్. సుజాత తెలుగు పిల్ల. రే, నీకోసం ముంబై నుంచి జమీలియా, గోవా నుంచి ఇలియానాలను తెప్పిస్తాడ్రా. నువ్వు ఫ్లైట్ లోనే మొబైల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయా సార్? మామూలు అరేంజ్మెంట్స్ ఏంట్రా, ఏ రేంజ్ లో చేసానో చూద్దావు గాని. జెనీలియా ఇలియానా. ఇది చీటింగ్ సార్. ఉండవే, ఇలియానా అని నన్ను పిలిచారు. జెనిలి అని ఫస్ట్ నన్నే పిలిచారు. వీలేండి సార్, కల్పనారాయి గీతా సింగ్ కలిసి వచ్చినట్టుంది. నీకు టిఫిన్ పెట్టిస్తారు నాయన. నాకు ఉప్మా పెసలట్టే కావాలి. పెడతారా? నీలాంటి వాళ్ళందరినీ హల్వా చేసుకుని తిని ఇలా తయారయ్యారు వాళ్ళు. నువ్వు నవ్వుతున్నది బాధగా ఉంది. అసలు ఎందుకు నవ్వుతున్నావు? నిన్న నన్ను ఇలా కుమార్ బాబు చాలా బాధపడ్డాను. ఈ రోజు మిమ్మల్ని అలా కుమ్ముతుంటే మంచి మసాలా సినిమా చూసినట్టు కుమ్మండి. మంచి సీన్ చూపించారు. నేను వెళ్ళే ముందు మంచి రిలీజ్ సినిమా చూసినట్టు ఉంది. జనీ 1 మినిట్ గోన్ సంచి. నాకంతా అర్థమైపోయింది. మా హీరోలకి బాధలు తప్పు. జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ కలకేస్తే నా రేంజ్ కి ఏ పదుకొనేస్తారు? నీ రేంజ్ కి ఎలుకలు పందికొక్కులు ఎందుకురా? చిన్న బొద్దింకు రాదు. బొద్దింక? సార్ సార్, నాకు చాలా భయం సార్. వద్దు జెన్నీ, నువ్వన్నీ చెప్పిల్లి. చూసారా, నీ చెప్పలా మా ఆయన ఉత్త స్టూపిడ్ అని. అయినా మీ డ్యూటీ బి షిఫ్ట్ కదా, ఇప్పుడే చేయండి. ఎట్టా? నేను షిఫ్ట్ మార్చుకున్నానులే. కష్టదయ్యా, బందలు చెప్పమంటే మాట మారుస్తుండవే. నీ మొహం చూస్తుంటే చీదర పడతా ఉంది. ఓ సహా, మిమ్మల్ని యావండి, ఎందుకండి అంత కోపం? నేను చెప్పేది కొంచెం వినండి. ఎట్టా వినమంటావే? నీ ఎవరు నీ కళ్ళారా చూస్తుంది కంటే మన ఇద్దరికి కుదరదు. కానీ నాకు చెల్లు సార్, నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాగలేదు. మీరు ఊరుకోండి. యావండి, చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పోయే పాపం వినండి. మీరు ఊరుకోండి. భార్యాభర్తల పోట్లట్లో బయట వాళ్ళు మీరు తలదొచ్చుకోండి. యావండి, మీరు కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం విని వెళ్ళండి. ఏందంట? నువ్వు చెప్పేది నేను వినేది.
ఆరు నెలల క్రితం మన ఇంటికి వచ్చిన ఫ్రిడ్జ్ చూసారుగా? అయితే నాలుగు నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ, రెండు నెలల క్రితం వచ్చిన వాటర్ కూలర్ చూసారుగా? అవన్నీ ఈయనే కొనిచ్చారు. నన్ను చెప్పనిస్తాగా? ఇవన్నీ నేను కొన్నాను. మధ్యలో మీరేమిటండి, మా వ్యవహారంలో మీకేం పని? అబ్బాయి మన ఇంటికి వస్తే అట్లా నిలబడి మాట్లాడుతుండవే, మంచి మర్యాద ఉండబల్లా. అది నేను చూసుకుంటాను, కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. సర్లే, నేను పోతుండగానే మళ్ళీ ఎప్పుడు వచ్చేది? భోజనం చేసుకుని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకుని రండి. అబ్బాయా, నీ పేరెందుకనే? వరుణ్. అన్నీ ఉన్నాయి, అన్నీ కొనిచ్చిన ఒక్క వాషింగ్ మిషన్. సర్లే, మీరిద్దరు చూసుకోండి, అబ్బాయి జాగ్రత్త. విశ్వేశ్వరి, నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం. లేకపోతే ఈ పాటికి ఎంత గొడవైపోయి ఉండేది. నాకు బీపీ రైజ్ అయిపోయింది అనుకో. అది సరే, ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా? ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను. మరి ఇవన్నీ ఎవరు కొనిచ్చినట్టు? మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో. అంటే నువ్వు ఆ టైపా? కాదు, ఫ్యామిలీ టైప్. అటువంటి టైప్ ఒకటి ఉందా? అయినా మీరంటే నాకెంతో ఇష్టం, మీరంటే నాకెంతో ఇష్టం అన్నావుగా. అలాగ చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను, కానీ నిజంగా ఇష్టం ఉండి కాదు. ఐదు వందలు ఇవ్వండి. ఐదు వందల? ఎందుకు, దేనికి? నా సర్వీసెస్ కి. ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం? ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు. నువ్వా? నన్ను నువ్వు అంటావా? ఉత్తి నువ్వు కాదు, కోడి నువ్వు. నేడే బ్రహ్మాండమైన విడుదల ఆహా ఓహో ప్రొడక్షన్స్. చచ్చింది గొర్రె, భలే వేశాడా యాడ్ పాత్రం. ఏయ్ రండిరా, నిద్రపోతున్నారా? చూడండిరా యాడ్ అంత గొప్పగా వేశాడు. అది సరేనన్నా, మెస్సోడు వచ్చాడు, డబ్బులు అడుగుతున్నాడు, లోపల పంపించమంటా? వచ్చుందా నీకు? సినిమా ఇవాళ రిలీజు, రాత్రికి పైసలు వస్తాయి, రేపు వచ్చి తీసుకెళ్ళమను. ఏయ్, క్యాష్ కావాలో చెక్ కావాలో అడుగో. అలాగేనా? సూపర్ డూపర్ హిట్ మన సినిమా. చచ్చింది కాదురా ఈ సినిమా, చూడలేక మేము చచ్చాం. అసలు ఈ ఫ్యాడ్ మొదలో డైరెక్టర్ మొహం మీద కొట్టే మళ్ళీ జన్మలో సినిమా డైరెక్ట్. హలో, నేను హనుమంతుడు మాట్లాడుతున్నా. ఆ విజయవాడ రిపోర్ట్ ఏంటండి? అలాగా. అమ్మో, ఏమైందిరా? మన సినిమా సూపర్ ఫ్లాప్ అంటన్నా. వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, ఇప్పుడు విజయవాడ. మార్నింగ్ షో చూసిన జనం ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని బండ పుట్టుకున్నారంట. మ్యాట్నిక్ ఆపరేటర్లు కూడా భయంతో సినిమా వేయడానికి రానేదటన్నా. 80 లక్షలు కింగ్లా బతికేవాడి వల్ల ఇప్పుడు ఏం చేయ లాభం? అందరూ నిన్ను చూసి అడిగిపోయేవారు. ఎప్పుడైనా ఎవరికైనా జడిసావా? అయినా నువ్వు పెట్టన్నా, అన్ని తెలివితేటలు గల వాడు ఇలా తొడుగుతురుపోయా. నన్ను బ్యాడ్ పొజిషన్ తెచ్చింది ఆ డైరెక్టర్ గారు, వాడిని వదిలే ప్రసక్తే లేదు. వచ్చినట్టు వస్తాడు. నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా? ఏండే, ఆయన వాళ్ళ తమ్ముడు గారిని తీసుకొస్తే నేను మీకున్నాను కదా, మీరు అలా గమ్మున ఉండండి, నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక, నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆరు చెట్టుకి కూర్చుంటాడు. అన్నయ్య, నువ్వు కాస్త బెంకంగా ఉండు, నీ తరఫు నేను మాట్లాడు కదా. అలాగే. రే, ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు, నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చడవటమాక. ఎంత ధైర్యం రా నీకు! ఈ ఊళ్ళో నా మాటకెదురులేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరుబోతులాగా తలదిప్పుకుంటావా? అయ్ అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి, ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకు అలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదయ్య గారు, అబ్బాయి గారు చెప్పని మాటలు. చేసిన ఎదవ పంచాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా చా అన్నా పడి ఉండడానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఎదవ పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను. ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో, రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పైపోయింది, నన్ను క్షమించను అన్నా అన్న గుమ్మంలో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత క్రమ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మా తండ్రే అని అడుక్కుంటానేమో, కానీ మీ ఇంట్లో అడుక్కాదు కదా అంగుళం కూడా పెట్టను.
ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు బుద్ధొచ్చి నీ అంత డుబ్బే వచ్చి నాన్న నన్ను క్షమించే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు, ఇది జరగదు. పోరా, నిలవనీళ్ళ కూడా పోతావురా. అంత మాట్లాడకండి, అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగళా చూసాం. బంగళా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంత కాలం ఈ ఎదవ కూడా బాగుపెట్ట. ఇక మరి వెళ్దాం పద. ఇదిగో నరసింహం గారు, జాగ్రత్త అండి పొలం గట్ల మీద. ఈ వయసులో కాలు దారితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మరతలో కెడతా? ఒకసారి తిరగరా. ఇలా కొట్టారంటే మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే, మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడ్డ గుడ్డు మరతలో కెడతా అన్నారు. ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మీసం లేదు. నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తానావు కదా, ఎక్కడ రాది? మరి అదే మరతలో కెడతంటే రండి చెప్తాను. పదండి వీళ్ళు చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది. ఎందుకైనా మంచిది, మన హోటల్ దాక్కున్నారు. ఓకే రండి రాళీ. కాలేజీ వాళ్ళేరానా? సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయరా? ఇదే ఆఖరు. ఆయన ఎత్తుకుడు వేస్తానా? వాళ్ళు ఎప్పుడో చంపారు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా, ఫ్రెండ్స్ ఒకసారి కంప్లైంట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఫ్రెండ్స్ చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికినండిరా, డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను, వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరి కట్టేస్తాను. ఏయ్ గోరీలు కట్టే తర్వాత కడదు కానీ ముందు పైసలు. పైసలు అడుగుతుంటే సంజేత లేదురా బాయ్, గట్లా చూస్తున్నావు పైసలు. ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు లేకుండా పోతాడు నీ సిటీ మొత్తం చెప్పిన. పాపం పెంచండి, అలా బుక్ అయిపోయాడు. ఆ బెలహర్ అయితే చీట్ చేస్తాడు అనుకున్నారా? ఎందుకైనా మంచిది, మన జాతర మనం ఉండాలి రా. అలాగిట్లా సిటీలో కనిపిస్తే టాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్,